जय श्री राम हिंदू बंधु नमस्कार चाला मंची कांसेप्ट तो मंची चर्चा डिबेट जो तप्पकुंडा अंदर जाग्रत विनंडी सब्जेक्ट एंटंटे येसु क्रीस्तु एक्कडैना एप्पुडैना नेनु देवुण्णि नन्नु आराधिंचंडि अनि बैबिल्लो एक्कडैना चेप्पाडा అసలు ఈ టాపిక్ తీసుకోవడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే రక్షణ టీవీలో మొన్న రీసెంట్ గా నేను చూసాను ఏంటంటే ఒక రక్షణ టీవీలో ఒక బిట్ చూసాను నేను. ఆ బిట్ లో ఏం చెప్తున్నారంటే ఇద్దరు కలిసి ఎంత ఘోరంగా అబద్ధాలు చెప్తున్నారు అంటే ఆ రక్షణ టీవీలో వాళ్ళు ఒక 6 పాయింట్లు తీసుకున్నాం అందులో నుంచి ఉన్నాయి 6 పాయింట్స్ వాళ్ళు ఒక 6 పాయింట్స్ తీసుకొని వాళ్ళు చెప్పిన విధానం వాళ్ళకి చెప్పింది ఏంది అసలు బైబిల్లో ఏముంది అనేది ఈ రోజు మేము చెప్తాం. మంచి కామెడీగా ఉంటది, రసపట్టుగా ఉంటది, మంచి పిచ్చి పిచ్చి కామెడీ ఉంటది. సో ఈ వీడియోను అందరికి అర్థమయ్యే విధంగా అలాగే మంచి రసపట్టుగా కామెడీగా ఈ డిబేట్ ఉంటుంది. ఈ డిబేట్ లో ఈ డిబేట్ కి మన డాక్టర్ గారు భాస్కర్ రాజు గారు అలాగే మన లలిత్ కుమార్ కూడా వచ్చారు. ఇద్దరికి వెల్కమ్, సుస్వాగతం. నమస్తే అండి. నమస్కారం. నమస్కారం డాక్టర్ గారు, హిందూ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. సో ఇక మనం మూడో ప్రశ్నకి వెళ్దామా? యా ఓకే. ఇక మూడో ప్రశ్నకి మనం వెళ్ళినట్లయితే మూడో ప్రశ్నలో ఒక 2-3 బిట్స్ ఉన్నాయి అన్నమాట. యాక్చువల్ చెప్పాలంటే అది ఒక్కొక్క పాయింట్ కింద మనం తీసుకోవచ్చు, కానీ వాడు ఏం చేసిందంటే ఒకటే ప్రశ్నలాగా మాట్లాడింది కాబట్టి మనం కూడా ఆ విధంగా తీసుకుందాం. ఎందుకంటే వాళ్ళ కన్ను ఆ లింక్ కూడా చూసే జనాలకు అర్థం అవ్వడానికి ఈజీగా ఉంటది కాబట్టి. అందులో ఒక మూడో ప్రశ్నలో ఒక 3 ప్రశ్నలు ఉన్నాయి. మళ్ళీ మూడో ప్రశ్నలో 3 ప్రశ్నలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే మూడో ప్రశ్నలో సమస్తాధికారం అంటే సర్వాధికారాలు ఏసుకున్నాయి అని చెప్పేసి, అలాగే రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అని నామము ఏసుక్రీస్తుకు ఉంది అని చెప్పి, అలాగే యేసు సృష్టికర్త అయిన దేవుడు అని చెప్పేసి, ఇలాంటి ప్రకటనలు ప్రవచనాలు 330 పైనే ఉన్నాయని చెప్పేసి ఆ వీడియోలో చెప్తున్నాడు. వీటి గురించి ఒక్కొక్క దాని గురించి మేము 3వ ప్రశ్న కిందనే ఒక్కొక్క పాయింట్ పెట్టుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో ఈ 3వ ప్రశ్నలో మొదటి బిట్ ఏంటంటే యేసు అట రాజులకు సర్వాధికారమైన అధికారం ఉంది అని చెప్పేసి, యేసుకు సర్వాధికారాలు ఉన్నాయట. మరి నిజంగా బైబిల్లో యేసుకు సర్వాధికారాలు ఉన్నాయా, లేకపోతే ఈ సర్వాధికారాలు వీలు ఊహించుకుంటుందా అనేది మనము బైబిల్ ఆధారంగా చెప్దాము. సో ఇక్కడ సర్వ అధికారము అంటే ఒకటి అధికారం గురించి మాట్లాడుతుంటే కనుక బైబుల్ చెప్తున్న మాట ఏంటి అంటే యోహాన్ సువార్త 3:35 తండ్రి కుమారుణ్ణి ప్రేమించుచున్నాడు కనుక ఆయన చేతికి సమస్తము అప్పగించి ఉన్నాడు అనే దాన్ని ప్రమాణంగా తీసుకుని క్రైస్తవులు సమస్తము తండ్రికి తండ్రి యేసుకు అప్పజెప్పారని చెప్పేసి చెప్తా ఉంటారు. కానీ ఇది యోహాను మాట. యేసు చెప్తున్న మాట ఏంటో ఒక్కసారి మనం పరిశీలిద్దాము. మత్తయి సువార్త 20:23 చెప్తాడు యేసు, నా కుడివైపునను నా ఎడమ వైపునను కూర్చుండనిచ్చుటకు నా వశమున లేదు, నా తండ్రి చేత ఎవరికి స్థిరపరచబడునో వారికే దొరుకును అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. అంటే ఈయనకి ఏ అధికారం లేదు, నా తండ్రి మాత్రమే చేయగలనని చెప్పేసి చెప్తా ఉంటాడు. అదేవిధంగా తండ్రికి కలిగి ఉన్నవన్నీ నావే అని చెప్పేసి మరో చోట యేసుక్రీస్తు చెప్పినట్టు ఒక మాట చెప్తారు యోహాను సువార్తలో. కానీ మార్కు సువార్తలోకి వచ్చేప్పటికి ఏం చెప్తాడు, ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే తప్ప ఏ మనుషుడైనను పరలోక మందుల్లో దూతలైనను, ఇక్కడ మళ్ళీ వినండి, కుమారుడైనను ఎరుగరు. అంటే ఆ తీర్పు దినం అనేది బైబుల్ క్రైస్తవులకి చాలా ముఖ్యమైనది, దానికోసమే వీళ్ళు ఎదురు చూస్తూ ఉంటారనమాట. వీళ్ళు బైబుల్లో చెప్పే మాట ఏంటంటే వీళ్ళ ఆత్మలన్నీ కూడా పరలోకం దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ క్యూలో నిలబడి ఉంటే వీళ్ళకి రెగ్యులర్ గా ఒకటే డైల్ టోన్ వినిపిస్తా ఉంటది, ఆ కతార్ మే హై కృపయా ప్రతీక్షా కీజియే, ఇదే మాట వినిపిస్తా ఉంటది, యు ఆర్ ఇన్ క్యూ ప్లీజ్ వెయిట్. వీళ్ళు వెయిటింగ్ చేస్తా ఉంటారు. ఈ వెయిటింగ్ చేస్తా ఉంటే యేసుక్రీస్తు వారికి అక్కడ ఏమీ సంబంధం లేదు, నా తీర్పు తీర్చే వ్యక్తి కాదు, కనీసం ఆ తీర్పు తీర్చడానికి రికమెండేషన్ చేసే వ్యక్తి కాదు. ఎందుకంటే బైబుల్ చెప్తున్న మాట, మనం చెప్తున్న మాట కాదు. అదేవిధంగా ఒక్కసారి ఈ భూమి మీద లోకాధికారి ఎవరు అని చెప్పేసి చెప్పినట్టయితే కీర్తన గ్రంథంలో చెప్తా ఉంటారు చూడండి, భూమియు దాని సంపూర్ణతయు లోకము లోకమును దాని నివాసులను యెహోవాని. ఈ భూమి మీద ఉన్న సర్వాధికారము సంపూర్ణ అధికారము ఎవరికి ఇవ్వబడింది అంటే ఈ భూమి మీద ఉండే నివాసులకు యెహోవానే.
యెహోవావే అధికారాలన్నీ కూడా. ఇది అక్కడ కీర్తన గ్రంథంలో చెప్పబడుతుంది. ఇక్కడ యేసుకు అధికారం ఇస్తున్నట్టుగా, అది నేను రిటైర్ అయిపోతున్నాను నువ్వు వచ్చి ఛార్జ్ తీసుకో అబ్బాయి అని చెప్పేసి వాళ్ళ బాబు వాళ్ళ నాన్న వచ్చి వాళ్ళ అబ్బాయికి చెప్పినట్టు అక్కడ ఏమీ లేదు వాక్యం. అదేవిధంగా ఒకసారి ఇప్పుడు యోహాన్ సువార్త 12:31 మాట్లాడుతూ ఇప్పుడు లోకాధికారి బయటకు తోసివేయబడును అని చెప్పేసి చెప్తాడు. అక్కడ లోకాధికారి అని చెప్పేసి ఎవరిని చెప్తున్నాడు అంటే సాతాను చెప్తున్నాడు. యోహాన్ సువార్త 12:31 లోకాధికారిని బయటకు తోసివేయబడును అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే లోకాధికారి ఎవరు అంటే సాతాను అని కూడా బైబుల్ చెప్పింది, తప్ప యేసు లోకాధికారి అని చెప్పేసి బైబుల్లో యేసు తను ఎక్కడ చెప్పుకోలేదు. నా తండ్రి ద్వారానే నా తండ్రి చిత్తమును బట్టే తప్ప నా అంతట నేనుగా ఏమీ చేయలేనని చెప్పేసి చెప్తున్నాడు. సో ఇది సో స్పష్టంగా ఏంటంటే ఈ మూడవ ప్రశ్నలో మొదటి బిట్ ఆన్సర్ ఏంటంటే యేసుకు సర్వాధికారాలు లేవు అని చెప్పేసి బైబిల్ స్పష్టంగా అర్థమవుతుంది. సో దీని మీద ఒక నిమిషం సార్, దీని మీద నేను ఒక చిన్న రిఫరెన్స్ ఇస్తాను. నేను ఒక 2-3 రిఫరెన్స్ ఇవ్వదలుచుకున్నాను, నేను 3 రిఫరెన్స్ ఇవ్వదలుచుకున్నాను. ఒక్కసారి చూద్దాం మనం, నిజంగా యేసు సర్వాధికార అయిన దేవుడా? సార్ దేవుడే కాదు, సర్వాధికారాలు ఉన్నాయా ఆయనకు అనేది ఒక ముఖ్యమైన ఒక రిఫరెన్స్ చూద్దాం. యోహాన్ సువార్త 5:30 చూడండి, నా అంతట నేను ఏమీ చేయలేను. యేసు స్వయంగా చెప్తున్న మాటది, నా అంతట నేను ఏమీ చేయలేను, నేను విడినట్లుగా తీర్పు తీర్చుతున్నాను, నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోదురు గాని నా ఇష్ట ప్రకారము చేయగోరను గనుక అని ఇంత స్పష్టంగా క్లియర్ గా చెప్తున్నాడు. ఏంటంటే నా అంతట నేను ఏమి చేయలేను, నన్ను పంపిన వాడు ఇవ్వమంటే లేస్తా కూర్చోమంటే కూర్చుంటా అని స్పష్టంగా చెప్తున్నాడు. ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత యేసుకు సర్వాధికారాలు ఉన్నాయని చెప్పేసి మరి క్రైస్తవులు ఏ విధంగా నమ్ముతారు అనేది మరి వాళ్ళ విజ్ఞానానికే వదిలిపెడదాము. అంతేకాకుండా ఇంకొక రిఫరెన్స్ చూద్దాము, మత్తయి సువార్త 20:23 చూద్దాం మనము. చూస్తే అక్కడ కూడా జబదేక కుమారులు ఆమె వచ్చేసి మన యేసుకు అడుగుతుందంటే పరలోక రాజ్యంలో నీ ఎడమ పార్శ్వమున నేను ఒక్కరిని ఆయనకి వాళ్ళకి ఇద్దరు కుమారులు ఉంటావు, ఎడమ పార్శ్వమే ఒక్కరిని కుడి పార్శ్వమే కూర్చోబెట్టడానికి ఆమె కోరిక కోరుతుంది. కోరినప్పుడు అప్పుడు యేసు ఏం చెప్తున్నాడంటే మత్తయి సువార్త 20:23 నా కుడి వైపునను నా ఎడమ వైపునను కూర్చుండనిచ్చుట నా వశములో లేదు, నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడినో వారికే దొరకనని చెప్పిన అంటే స్పష్టంగా చెప్తున్నాడు. ఎలాంటి అంటే యేసుకు భూమి మీద అధికారం లేదు, పరలోక రాజ్యంలో కూడా ఆయనకు అధికారం లేవు. ఓన్లీ దుస్సు డామ్ దుస్సు అంతే, లేవాలంతే. కాబట్టి డమ్మబోస్ అక్కడ పరలోక రాజ్యంలో కూడా ఎవరు ఎక్కడ కూర్చోవాలని నిర్ణయించే అధికారం కేవలం యెహోవాకు మాత్రమే ఉంది, యేసుకు నాకు లేదు అని యేసే స్వయంగా చెప్తున్నాడు. మేం చెప్పట్లేదు, ఇది ఇక్కడ మేము మాట్లాడుతున్న మాట ఏది లేదు, కేవలం ఈ బైబిల్లో ఉన్న డిఫరెన్స్ మాత్రమే చూపిస్తున్నాం. మళ్ళీ మా మీద ఏడవకండి. ఇంకొక లాస్ట్ మాట రిఫరెన్స్ కొట్టిస్తా ఏంటంటే, ఓకే యోహాన్ సువార్త 5:27 ఏం చెప్తుంది అంటే యేసుకు తీర్పు తీర్చుటకు అధికారము అనుగ్రహించబడినది. చంప మీకలు కొట్టినట్లేదు యేసుకు అధికారము అనుగ్రహించబడినది అట. అంటే అధికారం ఎవరిచ్చారు? యెహోవా ఇచ్చిండు. అంటే అధికారం ఇవ్వనప్పుడు ఇవ్వకముందు యేసుకు తీర్పు తీర్చే అధికారం ఉందా? లేదు. దమ్ డుస్సు మరి ఏంద్రాబాయ్, మరి సర్వాధికారి అసర్వాధికారి ఏళ్ళ క్రితం చెప్తున్నాబాయి మీరు, నాకు అర్థం కాదు. ఈ పాస్టర్ కూడా అదే చెప్తున్నారు, ఏ విధంగా సర్వాధికారి వేసి చెప్పండి. ఇంత స్పష్టంగా యెహోవా అధికారం ఇస్తే ఉంటది, అధికారం పీకేస్తే వెళ్ళిపోతుంది. ఆయన ఏదో టెంపరీగా పంపించిండు, టెంపరీగా ఆయనకు కొన్ని ఆయనకు ఏం చెప్తుందంటే టెంపరీగా ఇంకోటి ఆయన టెంపరీగా చేస్తా ఈయన ఓన్ గా చేసే అధికారం కూడా లేదు. యెహోవా చెవులో చెప్తుంటాడు లోపల, అరే నువ్వు చేయి అంటే చేయాలా, నీ చేయకు అంటే చేయొద్దు, నువ్వు లేవు అంటే లేవాలా, కూసావా అంటే కూసోవాలా. ఇంత స్పష్టమైన ఆధారాలు కనబడ్డ తర్వాత ఇంకా యేసుకు సర్వాధికారాలు ఉన్నాయని చెప్పి మీరు అంటే అది మీ విజ్ఞాన మీకు వదిలేస్తున్నారు భయ్య, మీరే ఆలోచించుకొని. సో ఈ 3వ పాయింట్ ఫస్ట్ బిట్ కి ఏదైనా కంక్లూజన్ ఆన్సర్స్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చండి. అయితే ఫైనల్ గా అదొక సినిమాలో
మన ఈయన హీరో అంటాడు కదా, ఆ హీరో బ్రహ్మానందాన్ని వాడుకుంటాను అంటారు కదా, ఫుల్ గా వాడుకుంటాను. వీళ్ళు యేసుని ఫుల్ గా వాడుకొని ఫుల్ 10% దొక్కుకున్నారు తప్పించి, ఇక ఈ వీళ్ళంతా యేసుని ఎవరు వాడుకోలేరు మా ప్రపంచంలో పాస్టర్లు. అది నిజంగా ఎట్లా ఉందంటే, అదుర్ సినిమా డైలాగ్ నాకు గుర్తొస్తుంది అన్న, యేసుక్రీస్తు వారు బతికుంటే మాత్రం చూసారా సార్ గురువు గారు గురువు గారు అంటూనే గుండెల మీద తన్నారు అని చెప్పేసి అనుకుంటా. ఎందుకంటే వీళ్ళు రాసిన రాతలకి ఆయన చెప్పిన మాటలకి చూసుకుంటే పాపం ఆయనకి సర్వాధికారం కాదు కదా, సగం అధికారం కూడా ఇవ్వలేదు. దాన్ని పట్టుకుని వీళ్ళందరూ కలిపి ఆయన్ని మార్కెటింగ్ చేసుకుంటా వీళ్ళు సంపాదించుకు దొబ్బుతున్నారు. ఇదే నిజంగా నాకు ఇవన్నీ చూసిన తర్వాత నాకు యేసు మీద ఒక జాలి బాధ, ఆయన మీద ఒక ప్రేమ, నాకు ఇవన్నీ కలుగుతున్నాయి. నాకు ఆయన పరిస్థితి స్వయంకృత అపరాధం అని ఒకటి ఉంటుంది, ఆయన అసలు మొదలు పెట్టకపోతే వీళ్ళు ఇలా లాక్కెళ్ళే వాళ్ళు కాదు కదా. సో సో ఇప్పుడు మొదటి మూడో ప్రశ్నలోని మొదటి బిట్కు సమాధానం మనకు వచ్చేసింది, యేసుకు సర్వాధికారాలు ఉన్నాయా లేదా అనేది మనకు స్పష్టంగా బైబిల్ ఆధారంగా సమాధానాలు వచ్చినాయి. ఇప్పుడు సెకండ్ అదే థర్డ్ మూడో ప్రశ్నలో సెకండ్ బిట్ ఏంటంటే, అందులో ప్రశ్న ఏంటంటే దీనికి అక్కడ ఏం చెప్తున్నాడంటే, ఈ మొండితో కసుది యేసుకు అట ప్రభువులకు ప్రభు అను నామము ఆయనకు ఉన్నది అని చెప్పేసి, యేసుకు ప్రభువులకు ప్రభు అనే నామము యేసుకున్నది అని చెప్పేసి ఒక రాంగ్ ప్రాపగండ చేసిండు. నిజంగా బైబిల్లో ఆ విధంగా ఉందా అనేది మనం ఒకసారి, లలిత్ నువ్వు మీరు స్టార్ట్ చేయండి. యేసుకు ప్రభువులకు ప్రభు అన్న నామము ఉంది అని చెప్పేసి చెప్తున్నాడు, అసలు దీని అర్థం ఏంటి? ఒకటన్న, ప్రభువులకు ప్రభు అని కాదు, పేరుగా తీసుకుంటే రాజులకు రాజు చక్రవర్తులకు చక్రవర్తి, యహోవాకే యహోవా అని కూడా పెట్టుకోవచ్చు. అది కేవలం పేరు మాత్రమే అవుతుంది. ఆ పేరుకి పరిపూర్ణత ఎప్పుడు వస్తుంది అంటే, ఆ పేరుకు తగ్గ కార్యక్రమాలు గాని ఆ పేరుకు తగ్గ పనులు గాని ఆయన చేసినప్పుడే ఆ హోదా ఆ అధికారం దక్కుద్ది. ఇప్పుడు ఆయన ప్రభువులకు ప్రభువు అన్నాడు. నిజంగా ప్రభు అంటే వాడుక భాషలో లోకార్థంలో తీసుకుంటే ఏంటంటే ఏలిక, మన ఏలేవాడు రాజు అని చెప్పాలి గట్టిగా మాట్లాడితే. సో ఆ రాజు యొక్క లక్షణాలు తనకేమన్నా ఉన్నాయా అంటే, ఆ తండ్రి ఇచ్చిన వారసత్వం అని చెప్తున్నాడుగా యేసుక్రీస్తు. ఎప్పుడు కూడా తన సొంతంగా నేను రాజుని అయిపోయానని చెప్పట్లా, నా తండ్రి పంపించాడు, నా తండ్రి పంపిస్తే నేను వచ్చానని చెప్తున్నాడు. మరి ఆ తండ్రి పంపించేటప్పుడు ఏం చెప్తున్నాడు అంటే, లూకా సువార్తలో గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును, ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును, ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములను ఏలును. ఎప్పుడు దాకా ఏళ్తాడంట? యుగ యుగాలు ఏళతాడట. ఆయన రాజ్యము అంతము లేనిదయ్యుండును అని చెప్పేసి చెప్తున్నారు. అంతము లేనిదైన రాజ్యానికి ఈయన ప్రభువుగా ఉంటాడు అని చెప్పేసి యెహోవా పంపించాడని చెప్పేసి చెప్తున్నారు, యెహోవా అప్పగించారని చెప్తున్నారు. మరి యోహాన్ సువార్త 1:11 అక్కడ ఏం జరిగిందంటే, యేసు తన స్వకీయుల వద్దకు వచ్చాను అంటే తన సొంత జనం వద్దకు వచ్చారు. ఎవరైతే ఈ యాకోబు వంశస్థులు ఉన్నారో వాళ్ళ దగ్గరకు వచ్చారు. వాళ్ళు ఆయన అంగీకరించలే, నీకు నాకు సంబంధం ఏంటాయా అన్నారు. డమ్మాబూస్ మళ్ళోసారి పోనీ, ఇది యాక్చువల్లీ ఇందాక పాపం ఇప్పుడు యేసును చూసి మళ్ళీసారి మనం జాలిపడాల్సిన పరిస్థితి అనమాట. ఎందుకంటే యేసుక్రీస్తు స్వయంగా చెప్తాడు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు, నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు నాయన అని చెప్పేసి చెప్తున్నాడు, నాకు ఇక్కడ సంబంధం లేదని. పోనీ పరలోక రాజ్యంలో ఈయనకి ఏమైనా పవర్స్ ఉన్నాయా అంటే, ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేసేసాం, అక్కడ కూడా డమ్మాబూస్తు. ఎక్కడేమీ లేదు, అక్కడ లేదు. వాస్తవంగా మాట్లాడుకుంటే ఇక్కడ చెప్పవలసింది ఏంటంటే, ఈ ఉన్నది ఊడింది, ఉంచుకున్నది ఊడింది, రెండు చోట్ల టికాణం లేదు ఆయనకి. కానీ ఈయన అడ్డం పెట్టుకుని మార్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ విధమైన భయంకర ప్రచారం అంతా చేసి ఆయన రేంజ్ లో చూపెట్టేసి ఆయన ద్వారా వీళ్ళ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీని మీద ఎక్కువ డిస్కస్ చేసినా ఉపయోగం లేదు మనం ఇందాకట్లాగా, ఎందుకంటే ఆల్రెడీ పాయింట్లు ఇందాక మాట్లాడేస్తాం. ఇంకా ప్రసాదన గారి దగ్గర మీ దగ్గర పాయింట్లు అంటే చెప్పాలిక, ఎందుకంటే ఇప్పుడు యేసుకు ప్రభువులకు ప్రభువులు అని పేరు ఉందంటున్నారు. మా కాలనీలో కూడా ఒక ఆయన ఉన్నారు యేసుబాబు, ఆయన పేరు మరి యేసుబాబు అని చెప్పి పెట్టుకున్నారు. ఆయన యేసు యేసు యొక్క బాబన లేకపోతే యేసు బాబన కదా, పేర్లు పెట్టుకోవటానికి ఏముంది, ఏమైనా పెట్టుకోవచ్చు. ఆ పేరుకు తగ్గ పనులు ఆయన చేశాడా, ఆ పేరుకు తగ్గ పనులు చేశాడా, ప్రభువులకు ప్రభు అనిపించుకో తగ్గ పనులు చేశాడా, లేదు.
అయితే ఒకటి చెప్తానండి, ఇప్పుడు ఒక డాక్టర్ గా కొన్ని విషయాలు చెప్తాను. జనరల్ గా కొంచెం సర్జరీలు అవన్నీ చేస్తాం కదా, పేషెంట్ చెప్తుంటారు మీరు దేవుళ్ళు అయ్యా బాబు అంటారు. అంటే నేను దేవుణ్ణి అయిపోయినట్ట కాదు కదా, అంటే ఆ మేబీ మేము చేసే పనులకి గౌరవం ఇచ్చి వీళ్ళు మాట్లాడుతున్నారు. అది ఒకటి. ఇంకోటి మన వేదాలలో ఇంద్రుణ్ణి గాని దేవుడు అంటారు, తర్వాత రాజులకు రాజు అని కూడా ఒక మాటలు చెప్తారు. పోతే అది ఎందుకు అని అంటే నా సృష్టిలో ఉన్న అన్ని జీవులకు ప్రభువు, ప్రభువు రాజు, అందుకే రారాజు అని పిలుస్తారు. అది ఎందుకు అని అంటే తను అందరినీ శాసించగలుగుతాడు. మరి ఈ యేసు ఏం చేశాడని వాళ్ళకు ప్రభు అయ్యాడు, ఎలా శాసించాడు? సో ఇది చూసుకుంటే లలిత్ చెప్పినట్టుగా ఎవరిని శాసించలేకపోయాడు, యూదులే అయిన మాట అయినట్లా. సో ప్రభు అని చెప్పగానే ప్రభు అయిపోతాడా, లేకుంటే రాజు అని చెప్పగానే రాజు అయిపోతాడా? కాదు కదా, ఆయన ఆ పనులు చేయగలగాలి. కనీసం యూదుల్ని నమ్మించగలిగాడా? యూదుల్నే నమ్మించలేకపోయాడు, యూదులే నమ్మరు. సో రాజు కాలేడు. పోతే ఈ మాటలన్నీ చెప్పింది ఎవరు అని అంటే కొందరు చెప్పారు. అది ఎవరంటే పాల్ ఒకటి చెప్పాడు. పాల్ ఎప్పుడు కూడా నా ప్రభువు, నా ప్రభువు అంటాడు. సో ఈ రిఫరెన్సెస్ మనకు తెలుస్తాయి. యోహాన్ సువార్తలో కూడా, అంటే ఇది యోహాన్ సువార్త చెప్తున్నా 20:28 చూసుకుంటే తోమా వస్తాడు. ఇది ఏది, పునరుద్ధానం చెందిన తర్వాత. అంటే నేను బతికున్నానని నువ్వు నమ్మవు కదా, నువ్వు నా ప్రభువి అని అంటాడు. నువ్వు నా దేవుడివి, నా దేవా అంటాడు. అంటే ఆయన చెప్తున్నాడు. తర్వాత అపోస్తుల కార్యంలో 10:36 యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని చెప్తున్నాడు. ఇదెవరు, లూకా చెప్తున్నాడు. రోమీయులలో మళ్ళీ ఇదే మాట చెప్తుంది, యేసు ప్రభువును నోటితో ఒప్పుకొని. అంటే వీళ్ళంతా ఎవరు, తర్వాత పాల్ క్రియేట్ చేసిన కథలు ఇవన్నీ. బట్ యేసే స్వయాన తాను చాలా చోట్ల చెప్పుకున్నాడు, ఒరే బాబు నేను దేవుణ్ణి కాదురా బాబు, నా చేతిలో ఏ పవర్ లేదురా బాబు, నేను మామూలు వాణ్ణి. ఇంకో పక్క యెహోవానే చెప్తున్నాడు, నా కోట్ల కుమారులు ఉన్నారు అని చెప్తున్నాడు. మరి ప్రభు ఎట్లా అయ్యాడు, రాజు ఎట్లా అయ్యాడు? ఒప్పుకొని రాజు అయ్యాడు అని ఒప్పుకుందాం. మరి ఇప్పుడు రాజు అయితే ఎవరిని పాలించాలైనా, దావీదు వంశంలో ఉన్న యూదుల్ని పాలించాలి. యూదుల్ని పాలించాలి, పాలించలేదు, అసలు రాజే కాలేకపోయాడు. రాజు అంటే ఒక రాజ్యం ఉండాలి, సర్వజనాల మీద అధికారం ఉండాలి. ఈయనకి ఎవరి మీద అధికారం ఉంది? ఎవరి మీద అధికారం లేదు. ఈయనను రాజుగా యూదులే ఒప్పుకోలేదు. మెస్సయ్య అంటే చీపో, నువ్వు మా మెస్సయ్య కాదు అన్నారు. మరి ఏ విధంగా ప్రభు అయ్యాడు, ఏ విధంగా రాజు అయ్యాడు? ఒకవేళ రాజు అవ్వాలన్నా కూడా తను యూదులకు రాజు అవ్వాలి. ఎందుకంటే ఈ మాటనే చాలా చోట్ల ఈవెన్ ఆ పిలాతు కూడా చెప్తాడు, ఈయన మీకు రాజు అని అంటే భయపడిపోతాడు, ఎందుకంటే వీళ్ళకు రాజు అంటే అప్పుడే మేకులు కొట్టేస్తారు. నా నేను యూదులకి రాజు కాదు, నా లోకం పరలోకంలో ఉంది, ఇక్కడ రాజ్యం కాదు పరలోకంలో ఉంది అంటాడు. మరి ప్రభు ఎట్లయ్యాడు, రాజు ఎట్లయ్యాడు? సో అది క్వశ్చన్ ఇక్కడ. ప్రసాద్ గారు మీరు చెప్తారా? సో నేను ఇక్కడ చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇవ్వదలుచుకున్నాను. నేను నా కోణంలో నేను ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తా, కానీ నేను ఏం చెప్తున్నా బైబిల్ ఆధారంగా, రిఫరెన్స్ ఆధారంగా చెప్తున్నాను. అభువులకు ప్రభు అంటే ఆయన ఉద్దేశం ఏంటి అంటే, ప్రభు అన్నవాడు దేవుడా? అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ ప్రభు అని పిలిచిన ప్రతి ఒక్కడు దేవుడే అని చెప్పేసి ఆయన ఉద్దేశం అనేది. నేను ఇక్కడ రెండు ప్రశ్నలు అడుగుతా. మామూలుగా రాజును పరిపాలించినప్పుడు రాజును కూడా ప్రభు అని పిలిచేవారు, అంటే ఆ రాజు దేవుడా అనేది క్రైస్తవ సమాజాన్ని అడుగుతున్న ప్రశ్న. అలాగే కాకుండా నేను ఇంకో ప్రశ్న కూడా అడుగుతున్నా, ఏంటంటే మనం కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టులో జడ్జిని లాయర్ ఎవరిని పిలుస్తాడు? మై లార్డ్ అని పిలుస్తాడు, మిలార్డ్ అంట. అంటే ఓ దేవుడా అని పిలుస్తున్నాడు, నా ప్రభువా అని పిలుస్తుండు. అంటే ఇప్పుడు ఆ జడ్జి కూడా దేవుడు అయిపోతున్నాడా? మరి యేసు కూడా నా ప్రభువా అని పిలుస్తున్నాడు ఎవరినో? దేవుడు ఎవరయ్యా బాబు? ఆల్రెడీ ప్రభువులకే ప్రభు అయితే ఇంకొక అతన్ని యేసు ప్రభువా అని ఎందుకు పిలుస్తారు అసలు? అది అంటే వీళ్ళకు ఏంటంటే కామన్ సెన్స్ అనేది లేకపోవడం అంటారు దీన్ని. అంటే ప్రభువు అంటే అర్థం ఏంటి అనేది వీళ్ళకి తెలియదు. అది ఎవరికి వర్తిస్తుంది అంటే ప్రభు అన్న ప్రతి ఒక్కటి దేవుడా అనేది వీళ్ళకు కాన్సెప్ట్ తెలియదు అనమాట. ఇప్పుడు మనం చిన్న ఎగ్జాంపుల్ ఒకటి, వీళ్ళు ఏం చెప్తారంటే ప్రకటన గ్రంథంలోని 19:16 వీళ్ళు చూపిస్తారు అనమాట. ఈ మొండితొక సుదరి చెప్పింది ఇదే అనమాట. ఏదంటే రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన
వస్త్రముల మీద, యేసు యొక్క వస్త్రముల మీద, తొడ మీద వ్రాయబడి ఉన్నది అని ఉన్నది. అంటే స్పష్టంగా అంటే ఈ ప్రభువులకు ప్రభు అనేది ఎక్కడ రాసిందట? రాజులకు రాజును ప్రభువులకు ప్రభు అని నామం ఎక్కడ రాసిందట? యేసు చనిపోయినప్పుడు ఆయన వస్త్రం అంటాడు, ఆ వస్త్రం మీద ఆయన తొడ మీద రాయబడి ఉన్నదట. అంటే ఇప్పుడు ఆ రాయబడి ఉంది కాబట్టి యేసు రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయిండా? ఏ రాజులకు రాజు అయిండు? బైబిల్ రిఫరెన్స్ లేదు. ఏ ప్రభువులకు ప్రభు అయిండు? బైబిల్ ఆధారాలు లేవు. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఒక టీషర్ట్ వేసుకుంటా, ఒక బ్రాండెడ్ టీషర్ట్ వేసుకుంటా, లెనిన్ అనే కంపెనీ యొక్క బ్రాండ్ టీషర్ట్ వేసుకున్నా అనుకో, అంటే నేను ఆ కంపెనీ ఒక ఓనర్ని అయిపోతున్నా, హీరో హోండా మీద పోతున్నా నేను. అంటే హీరో హోండా బైక్ ఓ కంపెనీ యొక్క ఓనర్ నేనేనా? ఏంటి కాన్సెప్ట్, ఏంటి అసలు మీరు చెప్తున్న పాస్టర్లు క్రైస్తవులు చెప్తున్న ఆలోచన ధోరణి వాళ్ళ ఊహించని, అంటే ఇది మనము బాగా అర్థం చేసుకోవాలి. మనం బైబిల్లో అసలు ప్రభువులకు ప్రభు అంటే ఎవరు అనేది, రాజులకు రాజు ఎవరు అనేది బైబిల్లో ఏసీ చెప్తున్నాడు. అది చూద్దాం మనం, ఒకసారి చూద్దాం మనం. అసలు బైబిల్లో ఫస్ట్ ఒక తిమోతి, ఒక మొదటి తిమోతి 6:15-16 వచనాలు మనం చదువుకుంటే స్పష్టంగా క్లియర్గా అర్థమవుతుంది మనకు. ఇప్పుడు 15వ వచనం చూద్దాం. శ్రీమంతుడును అద్వితీయుడగు సర్వాధిపతి యుక్త కాలం యందు ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభులకు ప్రభు అయి ఉన్నాడు అని చెప్తున్నాడు. మరి ఈ వాక్యం ఎవరి గురించి చెప్తున్నది? క్రైస్తవులు ఏమంటారు తెలుసా? యేసు గురించి అంటారు. మరి యేసు గురించి ఎట్లా అవుతుంది ఇది? దాని కింది వచనాన్ని కూడా చూద్దాం మనం. ఒకవేళ ఈ వచనం కనుక యేసుదైతే మరి కింది వచనం ఏమో ఎవరిదో అడు చూద్దాం. 16వ వచనం ఏమంటుందంటే, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు, మనుష్యులలో ఎవడును ఆయన చూడలేదు, ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు, ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావం కలిగి ఉన్నవాడు. ఆమెన్ అని తెలుసు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే సెకండ్ 16వ వచనంలో ఏం చెప్తున్నారంటే, దేవుణ్ణి ఎవరు చూడలేరట. మరి ఆ యేసుని ఎవరు చూడలేదా? అందరూ చూస్తారు. అదే వీళ్ళకు అర్థం కాదు. వీళ్ళకు బైబిల్, బైబిల్ యొక్క వచనాలు వీళ్ళకి అర్థం కావు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? అమరత్వం గలవాడాడు. ఏ సమరత్వుడా? కాదే, చనిపోయింది కదా, చనిపోయి తిరిగి 3 రోజుల తర్వాత లేచిండు కదా. అమరత్వుడు అంటే ఏంది? మరణం లేని వాడిని అమరత్వము అని అంటారు. అమరత్వం అంటే ఇప్పుడు మా హిందూ దేవతలు అమరత్వం, వాళ్ళు అమృతం తాగిరు, అసలు చాలలేదు వాళ్ళకి. అసలు ఎప్పుడు కూడా వాళ్ళు చచ్చిపోయి ఒక గండ చచ్చిపోయి బతికి లేచిన సందర్భాలు ఇక్కడ కనబడి మనకు. అమరత్వం అంటే ఏంటంటే అసలు చావు అనేదే లేదు. యేసు శుక్రవారం చనిపోయి ఆదివారం ఉదయం వరకు చనిపోయి ఉన్నాడు కాబట్టి ఆయన అమరత్వుడు కాదు. ఆయనకు పునర్జన్మ వచ్చింది. అంటే అమరత్వుడు అంటే ఎవడు అంటాడు? మరి బైబిల్ అమరత్వుడు ఎవడు? యెహోవా. మనుషులు ఎవడు ఆయన చూడలేరు అంట. మరి యేసుని ఎవడు చూడలేదా? అలాగే ఎవడు చూడనేరడు, అసలు చూడడానికి కూడా అవకాశం లేదట. అదేంటి? యేసు ఆల్రెడీ మనుషుల మధ్య బతికిండు కదా. మనుషుల మధ్య బతికి కుక్క సవ వచ్చి మన కుక్కను కొట్టినట్టు కొట్టి, సరే కుక్క అనే పదం ఎందుకు లే కానీ, ఆయనను చాలా హింసించి ఆయన కొట్టి 3 ములలు కూడా వేసాయి కదా. మరి ఆయన మనుషుల మధ్యలో ఉన్నాడు కదా. ఇక్కడేమో మనుషుల మధ్య లేనివాడు అని చెప్తున్నాడు ఆయన. ఆయనకు ఘనతీయ శాశ్వతం ప్రభాకర్. అంటే ఇక్కడ చెబుతున్న రిఫరెన్స్ ఏదైతే వాక్యాలు ఉన్నాయో 15వ అధ్యాయం 16వ వచనము యెహోవా గురించి చెప్తుండు. అంటే ఆ సర్వాధిపతి అట, యెహోవా సర్వాధిపతి. అలాగే సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభు అన్న నామం ఎవరికి ఉంది అంటే యెహోవాకుంది, యేసుకు కాదు. అలాగే ఇంకొక రిఫరెన్స్ చూద్దాం మనం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో యేసు స్వయంగా చెప్తున్నాడు. యేసు స్వయంగా చెప్తున్నాడు ఏమని అంటే, తండ్రి ఆకాశమునకు భూమికి ప్రభువా అంటున్నాడు. మరి యేసు దేవుడు, ప్రభు యేసు ప్రభు అనే పదాన్ని యొక్క అర్థము దేవుడు అయితే, మరి యేసు దేవుడు అయితే మరి ఈ దేవుడు ఇంకే దేవుడు పిలుస్తుందయ్యా? నాకు అర్థం కాదు. ఆయన ఏం చెప్తున్నాడు? తండ్రి ఆకాశమునకు భూమికి ప్రభువా అంటే ఈయన ఏమంటారు, బాప్ 1 నంబర్ అంటే బేడ 10 నంబర్ ఈయన ఉన్నాడు ఉన్నాడు ఆయన్నే. అంటే ఇలా బైబిల్ ప్రకారం చూస్తే ఆయన యెహోవా అని యెహోవా కన్ఫర్మ్ గా లేదు ఇక్కడ ఆధారం,
అనుకుందాం కొద్దిసేపు అంతే. అందుకే ఇంకోటి కూడా ఏమంటుండంటే మార్కు సువార్త 12:29 ఏసు ఏం చెప్తుండంటే మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభు అని చెప్తున్నాడు. ఇంత స్పష్టంగా ఇక్కడ ఆయన తొడల మీద ఆయన బట్టల మీద ఆ పదం రాసినంత మాత్రాన ఆయన అది అయిపోతాడా, అది అయిపోతాడో అని ఆయన అయిపోతాడా అని మీరు అంటే, రాజులకు కూడా ప్రభు అని పిలిచేవారు కాబట్టి రాజులు కూడా దేవుడు అని నమ్మాల్సిందే. కోర్టులో జడ్జిని కూడా మైలార్డ్ అని పిలుస్తే కాబట్టి జడ్జి కూడా రేపటి నుంచి పోయి ఆయన పూజలు చేయండి కలిసి. సో పదం యొక్క అర్థాన్ని అర్థం చేసుకొని, బైబిల్ యొక్క వచనాన్ని అర్థం చేసుకొని, ఈయన చెప్తున్న సర్వాధికారి, ఈయన చెప్తున్న ప్రభువులకు ప్రభు ఎవరు అంటే 1 తిమోతి 6:15-16 చెబుతున్న యెహోవా గురించి. ఆయన గాని యేసుకు సంబంధం లేదు. ఇప్పుడు ఇంకోటి కూడా అట్లంటే, యేసు సిలువ వేసినప్పుడు ఆయనకు నెత్తి మీద ఒక బోర్డు పెడతారు, ఈయన యూదుల రాజు అని చెప్పేసి. మరి నిజంగా యూదులకు రాజు ఆయన? ఏ యూదుడైనా ఒక్కడైనా యేసును రాజుగా అంగీకరించిందా? అదే యూదులు ఈయన సిలువ వేయించారు తప్ప, తీసుకపోయి సిలువ మూలలు కొట్టి సిలువ వేసారు తప్ప, బరబ్బానే అని ఒక దోపిడి దొంగనైనా మాకు మేము ఆ దొంగనైనా మేము శ్రీ మేము అంగీకరిస్తాం కానీ యేసును మాత్రం అంగీకరించమని చెప్పి యూదులు ఆ రోజు యేసును అంగీకరించలేదు. అలాగే ఈ రోజు ఉన్న యూదా దేశం ఏదైతే ఇజ్రాయెల్ దేశం ఉందో అక్కడ క్రైస్తవుల పర్సంటేజ్ కేవలం 2% మాత్రమే. ఎక్కడైతే యేసు పుట్టిన దేశం ఉందో ఆ దేశంలో యేసు క్రైస్తవును 2% మాత్రమే. అంటే మన ఇండియాలో ఉన్న క్రైస్తవ ముస్లిం జనాభా కంటే తక్కువ జనాభా వాళ్ళు. అవును, అక్కడ యూదులు మొక్కుతున్నది బైబిల్ని కాదు, వాళ్ళు మొక్కుతున్నది యూదా వాళ్ళకి సంబంధించిన సెపరేట్ గ్రంథాలు ఉన్నాయి వాళ్ళకు, ఇప్పుడున్న బైబిల్ని వాళ్ళు ముట్టరు. యూదులు ఏమి చెప్తారంటే, యూదులు యేసును ఒక దొంగ అంటారు, ఒక మాయల పకీరు అంటారు. కాబట్టి ఆయన ఎక్కడ ఎవరు కూడా దేవుడని ఒప్పుకోలేదు. కాబట్టి మీరు చెబుతున్న వచనాలు క్రైస్తవులకు అర్థమయ్యే విధంగా చెప్పండి అంతేగాని, మీకు తోచిన విధంగా మీకు మనసుకు నచ్చిన విధంగా బైబిల్లోని వాక్యాన్ని అర్థం చేసుకోకండి. బైబిల్లో ఉన్న వాక్యాన్ని చదివి ఆ వాక్యం ఏం చెప్తుందో ఆ అర్థాన్ని మీరు చేసుకుంటారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇవేవి కూడా నేను నా సొంతంగా చెప్పలేదు, అన్ని కూడా సత్యాలు చెప్పినా బైబిల్లోని వచనాలు చూపించిన. కాబట్టి మీరు జాగ్రత్తగా మీరు చూడండి. సో ఈ మూడో ప్రశ్నలోని రెండో సమాధానం నేను చెప్పేశాను, దీనికి కంక్లూజన్ ఏదైనా చెప్పాలనుకుంటే మీరు చెప్పండి. అంటే కంక్లూజన్ అంటే అంతే. అయితే అంటే డమ్మా బూసు సార్, ఇప్పుడు యూదుల రాజు అని చెప్పేసి పైన బోర్డు పెట్టారు అంటున్నారు కదా, ఆ యూదుల రాజుగా యూదులు ఆ రోజు కాదు ఈ రోజు కూడా అంగీకరించడానికి సిద్ధంగా లేరు, అంగీకరించట్లేదు. కానీ యేసుక్రీస్తుని మార్కెటింగ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అంటే ఈ పాస్టర్స్ అందరూ, వీళ్ళంతా ఎంతకి ఇన్కమ్ సెన్సే గానీ కామన్ సెన్స్ వాడట్లేదు. వాళ్ళకంతా ఇన్కమ్ సెన్సే కావాలి, ఏ విధంగా రాబడి పెంచుకోవాలి అనేది కావాలి. నిజానికి క్రైస్తవ్యం వల్ల సమాజం ప్రపంచం మొత్తం కూడా చాలా నష్టపోతుంది, క్రైస్తవ ప్రచారకుల వల్ల, క్రైస్తవం వల్ల. కానీ ఈ క్రైస్తవ్యం వల్ల, క్రైస్తవ ప్రచారకుల వల్ల అత్యధికంగా నష్టపోయిన మొట్టమొదటి క్యాండిడేట్ ఎవరన్నా ఉన్నారు అంటే నంబర్ 1 క్రీస్తు. ఈ క్రైస్తవులు క్రైస్తవ పాస్టర్ల వల్ల అత్యధికంగా మోసానికి గురైంది, నంబర్ 1 దగా పడింది ఎవరైనా ఉన్నారంటే యేసుక్రీస్తు వారు దగా పడ్డారు. నంబర్ 2 ఈ క్రైస్తవుని పాస్టర్ నమ్మే ఆ క్రైస్తవ ఫాలో ఆ సంఘంలోని క్రైస్తవ జనంగా అంతా కూడా. అయితే క్రీస్తు వారు అప్పుడు 3 మేకలు కొడితే కూడా ఇంత బాధపడి ఉండరు, కానీ వీళ్ళు భక్తుల పేరుతో గుణపాలు దింపుతుంటే ఆయన మాత్రం ప్రాణం పోతున్న పరిస్థితి వస్తుంది ఆయనకి. ప్రతిరోజు ప్రతి నిమిషం చంపుతున్నారు ఆయన్ని ఈ పాస్టర్లు మత ప్రచారం పేరుతో. కాకపోతే నాకు ఒక డౌట్ అన్న, యాక్చువల్లీ వీళ్ళు లక్కీ నెంబర్లు అన్లక్కీ నెంబర్లు మాట్లాడతారు కదా, ఇప్పుడు ఈ ప్రకారం చూసుకుంటే ఆయన్ని 3 మేకలు కొట్టారు, 3 గంటలప్పుడు చనిపోయారు ఆయన శరీరం విడిచి, 3 సార్లు వాళ్ళ నాన్న పిలిచారు కాబట్టి 3 వాళ్ళకి లక్కీ నెంబరా, లేకపోతే మళ్ళీ 3 రోజుల తర్వాత లేచారు కాబట్టి 3 అన్లక్కీ నెంబరా? నాకు తెలియదు. మూడవ ప్రశ్నలోని 2వ బిట్ కూడా చాలా క్లారిటీగా బైబిల్ ఆధారంగానే అందరం సమాధానాలు చెప్పాము. దీన్ని ఆలోచించుకోవాల్సిన అవసరము మీ పాస్టర్లకు, మీ క్రైస్తవ సమాజానికి ఉంది, అది మీ ఇష్టమే కదా. ఇదే 3వ బిట్లో 3వ ప్రశ్నలో 3వ బిట్ చివరిది అన్నమాట. ఇది ఇందులో ఇక్కడ ఈ ఎవరు మన మొండితోక అంటే
సృష్టికర్త యేసు సృష్టికర్త అయిన దేవుడు అని చెప్తున్నాడు. అంటే వీళ్ళ వీళ్ళ ఉద్దేశం ఏంటంటే దేవుడు కాని వాణ్ణి దేవుణ్ణి చేయాలని ఇంత కుతూహలం ఎందుకు వీళ్ళు నాకు అనేది అర్థం కాదు. సరే వీళ్ళ కుతూహాన్ని మనం కొంచెం పక్కన పెట్టేసి మనం బైబిల్ ఆధారంగానే వెళ్దాము, వాళ్ళు చెప్పిన ఆధారం కాకుండా. అంటే యేసు అష్ట సృష్టికర్త అట. మరి యేసు నిజంగా సృష్టికర్తనా, సృష్టిలో ఒక భాగమా అనేది రాజుగారి నుంచి స్టార్ట్ చేద్దాం. ఆయన లలిత్ ఇంకా ముందు చెప్పారు కాబట్టి రాజుగారితో స్టార్ట్ చేద్దాం. రాజుగారు, యేసు సృష్టికర్తనా లేక సృష్టిలో ఒక భాగమా? సృష్టికర్త ఎవరు మరి బైబిల్లో? ఇప్పుడు మనం ఆదికాండం మొత్తం చదివితే సృష్టికర్త యెహోవా అని దాంట్లో చాలా క్లారిటీ ఉంటుంది. పోతే వీళ్ళు ఎప్పుడు చేసే పని ఒకటి ఏంటంటే యోహాన్ సువార్తను కోట్ చేస్తారు. యోహాన్ సువార్త 1:1 నుంచి 3 వరకు చెప్తుంటారు. అదంటే ఆది అండు వాక్యం ఉండను, వాక్యము దేవుడి వద్ద నుండెను, వాక్యము దేవుడై ఉండను. అంటే యేసు యెహోవా ఒక్కడే కాబట్టి సృష్టికర్త, అంటే వాక్యమే సృష్టి కదా. సో అట్లా చెప్తుంటారు వీళ్ళు. సో ఇది చెప్పింది ఎవరు? యోహాన్ చెప్పిండు. యెహోవా చెప్పలే, యేసు చెప్పలేదు, యోహాన్ చెప్పిండి ఈ మాట. సో అది ఇక్కడ మిస్ అయిపోతుంది. తర్వాత ఇంకోటి కొలస్తీయులకు రాసిన 1:14 కూడా ఇలాంటివి కొంచెం కనిపిస్తుంటాయి. అంటే 14:15 ఆ కుమారుని యందు మనము విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృష్ట దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. అంటే ఈ కుమారుడు కూడా యెహోవాలో భాగమే, అంటే తాను కూడా సృష్టికర్తనే అని వీళ్ళు చెప్పదలుచుకుంటారు. సో ఒకటి రెండు వాక్యాలు కనిపిస్తాయి. కానీ ఎక్కడ మిగతా బైబుల్ మనం చూస్తే ఎక్కడ కూడా మనకి ఇది కనిపించదు. పోతే ఈ యోహాను చెప్పిన దాంతో మనం కంపేర్ చేస్తే ఈ మూడు సువార్తల్లో ఎక్కడ కూడా యోహాన్కి పోలిక ఉండదు. యోహాన్ చెప్పేది టోటల్గా డిఫరెంట్ ఉంటుంది. అట్లాగే కొలసీలు అంటే ఇదంతా పాల్ కల్పించిన కథలు. ఇవన్నీ కూడా చూసుకుంటే మనకు ఎక్కడ కూడా పోలిక కనిపించదు. కాబట్టి దీని ప్రకారం యేసు ఎప్పుడు కూడా సృష్టికర్త కాలేడు. అయితే ఇంకో పెద్ద ప్రశ్న, ఒకవేళ యేసుయే సృష్టికర్త అయితే సృష్టికర్త అనేవాడు చచ్చిపోతాడా? అది నా ప్రశ్న. ఏ క్రైస్తవుడైనా దీనికి సమాధానం చెప్పొచ్చు. సృష్టికర్త ఎప్పుడైనా చచ్చిపోతాడా? 3 కొట్టించుకుంటాడా? అలా చచ్చిపోయిన వాడిని మళ్ళీ ఒకడు వచ్చి లేపాలా? అసలు సృష్టికర్తనే చచ్చిపోతే ఇంకా సృష్టి ఎక్కడ ఉంటుందండి? సృష్టికర్త అనేవాడు చచ్చిపోడు, ఇంపాసిబుల్. సృష్టికర్తనే చచ్చిపోతే ఇంకా సృష్టి ఉండదు. కాబట్టి ఇది ఈ యోహాన్ సువార్తలో చెప్పబడిన వచనానికి టోటల్ విరుద్ధం. ఇది సృష్టికర్త అనేవాడు చచ్చిపోడు, తాను ఎప్పుడు ఉంటాడు. చచ్చిపోయాడంటే తాను సృష్టికర్త కాదు, అది కామన్ సెన్స్. మీరు చెప్తారా లలిత్? ఇప్పుడు యేసుక్రీస్తు సృష్టికర్త అని చెప్పేసి ఏ పాస్టర్ అయితే చెప్పాడు, ఆ బైబుల్లో కొత్త నిబంధన యేసుకి ప్రమాణము. కొత్త నిబంధనలో ఎక్కడైనా యేసు కాదు, యేసు గురించి ఏ వాళ్ళ తండ్రి ఎప్పుడైనా చెప్పాడా, యేసు ఎప్పుడైనా చెప్పారా ఈయన సృష్టికర్త అని చెప్పేసి? లేదంటే బైబుల్లో ఎవరన్నా ప్రవక్తలు ఏమైనా చెప్పారా? బస్ నాకు తెలియదు. బైబుల్లో చెప్పబడిన మాట ఎక్కడైనా ఉంది యేసు సృష్టికర్త అని చెప్పేసి? ఇప్పుడు యేసు సృష్టికర్త అంటున్నారండి. యేసు 30 పాటు ఆయన సూచక క్రియలు చేయటానికి కూడా ఆయనకు అధికారం ఇవ్వబడలా. ఆయన పుట్టినకాడి నుంచి 30 సూచక్రియలు చేయడానికి కూడా ఆయనకు అధికారం ఇవ్వబడలేదు. ఎందుకంటే మత్తయి సువార్తలు చెప్తారు, ఈ తరము వారు ఎందుకు సూచక్రియలు అడుగుతున్నారు, ఈ తరమునకు ఏ సూచక క్రియయు అనుగ్రహింపబడదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను అని మార్క్ సువార్తలు చెప్తాడు చాలా స్పష్టంగా. కాబట్టి తను ఏం చేస్తాడంటే 5 రొట్టెలను 5,000 రొట్టెలుగా, సారీ 2 1,000 చేపలుగా మార్చుతాడు చూసారా. అంత మార్చగలిగే శక్తి ఉన్న యేసు, నీటిని ద్రాక్షారసంగా మార్చగలిగే శక్తి ఉన్న యేసు తనకు ఆకలేసి అవసరమైన టైంలో ఒక పండుకు ఇవ్వలేకపోయిందని చెప్పేసి చెట్టును చెప్పిచ్చేస్తాడు. మరి అదే సృష్టికర్త అయితే ఆ చెట్టు ఫలించేలాగా వరం ఇవ్వచ్చుగా? తనకి సూచక్రియ చేయడానికి అప్పటికి అధికారం రాలేదు. అలాంటి సృష్టి చేయడానికి అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? ఈయనేవాడు బీపీ జాన్ అయితే చెప్పేవాడు నేనే జాకీ చాన్ అంటాడంట. ఈ సామెతతో బాగుంది, సామెత బాగుంది. ఇంటర్నెట్ చెప్తున్నారు వాళ్ళు అట్లా అయిపోయింది. సో సామెత బాగుంది, లేదు ఇది నేను కోడ్ చేసుకొని ఇక్కడ వాడుకుంటా.
సూపర్. సో మీరు చెప్పింది బాగుంది, అది ఇక్కడ స్పష్టంగా చాలా క్లియర్ గా ఉంది. ఇక్కడ నేను రెండు విషయాల గురించి నేను మాట్లాడదలుచుకోండి. నేను యేసు సృష్టికర్త అనే విషయాన్ని, కర్తనా అని చెప్పేసి రెండు విషయాల గురించి నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ క్రైస్తవులు ఏమంటారంటే యేసు సృష్టికర్త అని వాళ్ళు చెప్తారు. వాళ్ళు ఎందుకు చెప్తారు అంటే వాళ్ళు బైబిల్లో ఒక రిఫరెన్స్ చూపిస్తారు. వాళ్ళు ఏమనంటే బైబిల్లో ఒక రిఫరెన్స్ చూపిస్తారు ఏంటంటే సామెతల గ్రంథము 8:22-26 వాళ్ళు ఒక రిఫరెన్స్ చూపిస్తారు. అదేంటంటే 22వ వచనము, పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలగజేసెను, అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమున పూర్వము నేను నియమించబడి తిని, ప్రవాహం లేనప్పుడు నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని, అలాగే భూమిని దాని మైదానంలో అయినా చేయక మునుపు నేను మట్టిని రవ్వంతయు సృష్టించ మునుపు నేను పుట్టి తిని అనేది మీరు బేసిక్ గా మెయిన్ గా చెబుతున్న రిఫరెన్స్ ఒకటి. ఇది ఒక రిఫరెన్స్. యోహాన్ సువార్త అనేది ఒక రిఫరెన్స్. సో యోహాన్ సువార్త తర్వాత మాట్లాడదాం, ముందు దీని గురించి మాట్లాడదాం మనం. ఇందులో ఏం చెప్తున్నాడు అంటే యేసు సృష్టారంభమున యెహోవా నన్ను కలగజేసెను అంటుంది. అంటే నన్ను కలగజేసెను అంటే దాని అర్థం ఏంది? ఈయనను పుట్టించిండనో లేకపోతే ఈయనను ఏదో చేసిండని అర్థం కదా. అంటే ఇక్కడ యేసును పుట్టించిండు అంటే పుట్టించిన వాడు గొప్ప, పుట్టించిన వాడు పుట్టించిన బడిన వాడు గొప్పనా? ఇక్కడ పాయింట్ అర్థం చేసుకుంటున్నాడు. పుట్టించిన వాడే గొప్ప, పుట్టించిన వాడు గొప్ప కదా. అంటే సృష్టి ఆరంభంలో నన్ను పుట్టించి తిని అంటే నిన్ను పుట్టించక మునుపు నువ్వు ఉన్నావా? నిన్ను పుట్టించక మునుపు నువ్వు ఉన్నావా? లేవు. అంటే యేసు అనేవాడు పుట్టించక మునుపు లేడు, పుట్టిస్తేనే ఉన్నాడు కదా. అలాగే నేను నియమించబడి తిని అంటుండు. దేనికట మొదటి నుంచి నేను నియమించబడి తిని అంట. అంటే నువ్వు నియమించక మునుపు నువ్వు ఉన్నావా? లేవు. అంటే నియమించిండు, నియమించినవాడు గొప్ప, నియమించబడిన వాడు గొప్ప, అది కూడా నియమించిన వాడే గొప్ప. ఎగ్జాక్ట్లీ. అంటే ఇక్కడ నేను ఏం నేను చెప్తున్నది ఏంటంటే నేను పుట్టి తిని అన్నాడు అంటే సృష్టిలో నిన్ను కూడా పుట్టించిండు. చెట్లు, పుట్టలు, నీళ్లు, విశ్వాన్ని ఒకవేళ యెహోవా సృష్టిని పుట్టించినట్టయితే సృష్టిని పుట్టించి ఎట్లా పుట్టించిండో ఆ సృష్టి కంటే ముందు కూడా నిన్ను పుట్టించిండు. అంటే సృష్టిలో భాగమే నువ్వు, నువ్వు తప్ప ఈ సృష్టిని సృష్టించింది నువ్వు కాదు, అది యెహోవా. అవును, కాన్సెప్ట్ అర్థమైంది కదా. సృష్టిలో యేసు అనేవాడు ఒక భాగమే తప్ప యేసు సృష్టిని సృష్టించలేదు. సృష్టించబోయే అంటే యెహోవా ఒక సృష్టిని సృష్టించబోయే ముందు నేను పుట్టించిండు, పుట్టించి ఆ తర్వాత సృష్టిని కూడా పుట్టించిండు. అంటే సృష్టిని పుట్టించిన యెహోవా నిన్ను కూడా పుట్టించిండు. అంటే సృష్టిలో నువ్వు ఒక సృష్టి, సృష్టిలో నువ్వు ఒక భాగము అంతే తప్ప ఈ సృష్టికి నువ్వు అధిపతి కాదు అనేది అది అర్థం చేసుకుంటలేదు. ఎందుకు ఈ క్రైస్తవులు ఎందుకు అర్థం చేసుకుంటలేరు అర్థం, ఎందుకంటే అర్థం చేసుకుంటే మార్కెటింగ్ ఉండదు కదా. ఇక మార్కెటింగ్ ఉండదు అంటే ఈ వచనాల యొక్క ఈ ఒక్క చిన్న మాట. యాక్చువల్లీ బైబుల్లో ఇందాక మీరు కొన్ని వాక్యాలు చెప్పారు కదా, ఏమి ఇప్పుడు యేసుక్రీస్తు ఎప్పటి నుంచి ఉన్నాను, ఎప్పటి నుంచి కలిగి ఉన్నాను అని చెప్తున్న మాటలు. ఆయన చెప్పింది పాపం అమాయకుడు చాలా తక్కువ చెప్పారు. అదే మా బెల్లంపల్లి ప్రవీణో లేకపోతే బెదరణిలో చెప్పానండి ఇంత బారు చెప్తారు, మేము లేకపోతే ఏమీ లేదని చెప్తారు. ఎందుకంటే చాలా పెద్ద పెద్ద మాటలు అడ్డం పొడుగు చెప్తా ఉంటారు అనమాట. అయితే ఉండండి, అయితే కాన్సెప్ట్ మళ్ళా మిస్ అయితే నేను. అయితే ఇప్పుడు సృష్టిలో ఒక భాగమే ఆయన అంటే ఇప్పుడు నేను ఒక ప్రశ్న క్రైస్తవ సమాజానికి బెల్లం ఈ మండితోక సుధీర్కి నేను ఒక ప్రశ్న అడుగుతున్నా. సృష్టి ఆరంభించక ముందు యేసును పుట్టించింది యెహోవా, అంటే సృష్టి ఆరంభించక ముందు యేసు పుట్టాడు కాబట్టి యేసు దేవుడా? యేసు దేవుడని నువ్వు ఒప్పుకుంటే బైబిల్ నేను ఇంకొక రిఫరెన్స్ చూపిస్తా, మీ ఫీజు ఎగిరిపోతాయి. మళ్ళా ఇంకో రిఫరెన్స్ చూపిస్తా, మరి మనందరు దేవుళ్ళే, మరి ఏదో చెప్తా చూడండి. యెహోవా ఏం చేసిందంటే సమస్త మానవుల యొక్క ఆత్మలు ఏవే, సమస్త మానవులకి ఆత్మలు కూడా ఆద్యందే ఉన్నాయని చెప్పేసి బైబిల్ ఒక రిఫరెన్స్ ఉంది. అంటే ఈ భూప్రపంచంలో ఎవడైతే మానవుడు ఉన్నాడో వాడి ఆత్మలన్నీ సృష్టి ఆరంభించక ముందే ఉన్నాయని చెప్పేసి యేసుతో పాటే ఉన్నాయని చెప్పేసి చెప్తున్నాడు.
మరి వాళ్ళ ఆత్మలన్నీ కూడా దేవుళ్ళేనా? ఆ డిఫరెన్స్ ఒకటి చూద్దాం మనం. ఆ డిఫరెన్స్ రెండు తెస్సలోనికలో 2:13 చూడండి. దేవుడు ఆది నుండి మిమ్మలను ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మలను బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతలు చెల్లించబడుచున్నాము. మానవులందరూ ఉన్నారట. ఇంకో ఇంకా ఇంకా క్లారిటీ రిఫరెన్స్ ఇస్తా చూడండి. ఎఫ్ఎస్సీలకు 1:6 మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయక మునుపే ప్రేమ చేత ఆయన మనలను ఏర్పరచుకొనెను. అర్థమవుతుందా? స్పష్టంగా అర్థమవుతుందా? జగత్తు పునాది ముందే మనుషుల ఆత్మలను ఏర్పరచుకున్నాడట ఆయన. ఆ ఆత్మల్లో ఏసో ఒక ఆత్మ. అంటే ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, జగత్తు పునాదికి ముందు ఏసు ఎలా ఏర్పడ్డాడో మిగతా మనుషులు అన్ని ఆత్మలు కూడా ఏర్పడ్డాయి మరి. అంటే ఇప్పుడు మీ అందరు దేవుళ్ళ అయితే మిమ్మల్ని మీరే ప్రార్థన చేసుకోండి. యాకోబు 1:18 చూద్దాం. ఆయన తను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనను సంకల్ప ప్రకారం కనెను. చూడండి, మానవులను మానవుల ఆత్మలను యేసును సృష్టి ఆరంభముకు అంటే ముందే యెహోవా కనిందట. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎవరయ్యా? ప్రతి క్రైస్తవుడు దేవుడే మరి. అట్లంటే సంఘంలో ఉన్న ప్రతి ఒక్క గొర్రె దేవుడే. ఈ బైబిల్ రిఫరెన్స్ ప్రకారం అయితే ప్రతి ఒక్కరు దేవుడే. ఎందుకంటే సృష్టి ఆరంభం ముందు యేసు ఎట్లా ఉండేనో, సృష్టి ఆరంభం ముందు క్లియర్ గా ఆత్మల రూపంలో మనుషులందరూ ఉన్నారట. మనుషులందరినీ ఏర్పరచుకున్నట, మనుషులందరినీ కన్నాడట. మరి వాళ్ళందరూ కూడా దేవుళ్ళు అన్నట్టే కదా. ఇది క్రైస్తవ సమాధానం. మీరు ఆలోచించుకోండి. దీనికి నేను ఇచ్చిన రిఫరెన్స్లను మీరు చూడండి. ఈ రిఫరెన్స్లు బైబిల్లో ఉన్నాయా లేవా చూసుకోండి. చూసుకొని మరి మీ అందరు కూడా యేసు దేవుడు అని మీరు అనుకుంటే, ఇది కూడా అంటే సృష్టి ఆరంభంలో అందరూ ఉన్నారు అని చెప్పేసి బైబిల్ చెప్తుంది. ఒక యేసే కాదు, మనుషులు అనే వాళ్ళందరూ కూడా ఆత్మరూపంలో ఉన్నారని చెప్పి బైబిల్ చెప్తున్నది. అంతే తప్ప యేసును కూడా సృష్టించింది ఒక యెహోవా. యేసు కూడా సృష్టిలో ఒక భాగమే తప్ప యేసు ఈ సృష్టిని సృష్టించలేదు. ఆయన నియమించబడ్డాడు. అంటే ఈ సృష్టిని సృష్టించిన తర్వాత మనం అందరము అంటే క్రైస్తవులు నమ్మే వాళ్ళందరూ కూడా ఆత్మలన్నీ అక్కడ ఉన్నప్పుడు యేసులు ఏం చేసిండే, వాడిని నియమించబడ్డాడు. ఆయన నియమించబడకపోతే ఆయనకు అధికారం లేదు. ఆయన నియమించబడక ముందు ఆయనకు అధికారం లేదు. నియమించబడిన తర్వాత కూడా నా అంతట నేను ఏమీ చేయలేను అని చెప్తున్నాడు. అర్థమైందా? అలాగే కాబట్టి జాగ్రత్తగా ఆయన సృష్టిలో ఒక భాగమే తప్ప యేసు సృష్టికర్త కాదు అనేది బైబిల్ ఆధారంగా మీకు స్పష్టంగా అర్థమవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎండింగ్ ఏమన్నా దీనికి కంక్లూజన్ ఏమో ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. లాస్ట్ చాలా అయిపోయింది, తట్టుకుంటారా లేదో ముందుకు వెళ్ళిపోదాం ఇంకా తట్టుకోవాలి. అదే అంటారా. సో ఇంకోటి ఇప్పుడు 4 మనం ఆల్రెడీ 3 అయిపోయింది. అయితే ఇంకోటి వీడియో ఒక మాట అన్నాడు ఏమంటే, యేసు దేవుడు అని సృష్టికర్త అని దేవుడు అని చెప్పేసి ప్రకటనలు ఉన్నాయట, ప్రవచనాలు ఉన్నాయంట. 330 కంటే ఎక్కువగా ప్రకటనలు ప్రవచనాలు ఉన్నాయని చెప్పేసి ఈ మొండితోక సుధీర్ చెప్తుంటే, అది జాన్ ఎవరు మన బెన్నీ బెన్హారు తానా తందనా అంటుండే. నేను వీడిద్దరికి ఒకటే ప్రశ్న అడుగుతున్నా, రక్షణ టీవీకి కూడా నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా. 330 కాదు యేసు దేవుడు అని యేసు చెబుతున్నట్టు ఒక్క రిఫరెన్స్ చూపించు నాకు చాలు. ఒక్క ప్రకటన చూపించు లేదా ఒక్క ప్రవచనం చూపించు. నువ్వు ఏం చెప్తే మేము అది చేస్తాం. మేము లేకపోతే మా సుట్టులో నాడు కూర్చోబెట్టు, మీరు తానా తందానా అనకుండా మాలాంటి వాళ్ళని కూర్చోబెడితే మేము మీరు చెప్తున్న ప్రశ్నలకు మీ సమాధానము బైబిల్ కౌంటర్ ఇస్తాము, అప్పుడు మీ సమాధానం చెప్పండి. కాబట్టి తానా తందన ఆపండి. సో ఇది అండ్ నెక్స్ట్ 4 ప్రశ్నకి వెళ్దాము.